so good morning to all so in the last class we discussed the about different properties of alkanes that is the <clears throat> oxidation reaction complete oxidation incomplete oxidation catalytic reaction pyrolysis or cracking today we discussed about very very important topic that is a substitution reaction substitution reaction pratikshepana charya so first of all what is meant by substitution reaction so alkanes are generally undergoes free radical substitution reactions

so the substitution reactions the substitution reactions are again classified into three types one is free radical substitution reactions number 2 electrophilic substitution reactions Number three, nucleophilic substitution reactions. But in the alkanes, only free radical substitution reactions are possible. Free radical substitution reactions are possible. So, first of all, what is meant by substitution reaction? Substitution reaction is one atom or

ఫుట్బాల్లో వచ్చేపటికి ఏంటంటే ఒక నెంబర్ ఉన్నవాళ్ళు బయటికి వచ్చేస్తాడు అదే నెంబర్తో ఇంకో కథను జాయిన్ అయిపోతాడు అనమాట దట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ సో ది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ యూవి రీజియన్ ఓన్లీ అల్ట్రా వైలెట్ రీజియన్లో జరుగుతాయి మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బాగా అర్థం చేసుకోవాలి అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఎవరు చూసావా ఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఉన్నాడు ఒక పెద్ద ఆయన ఎవరు ఆయన ట్రంప్ రీప్లేస్లో ఇప్పుడు ఎవరు వచ్చినారు లాడెన్ బై జోడెన్ ఓకే సో ట్రంప్ ఇక్కడ రీప్లేస్ అయినాడు అతని ప్లేస్లోకి ఏంటంటే జో బైడె సో ట్రంప్ ప్లేస్ లో జో బైడెన్ అక్కడ వచ్చేసినాడు కాబట్టి దాన్ని మనం సబ్స్టిట్యూషన్ అనుకోవచ్చు అనుకోవచ్చా సో ఇట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ అండర్స్టాండ్ నా యు ఫ్రీ ర్యాడికల్ అసలు ఫ్రీ ర్యాడికల్స్ మనకు ఎలా ఏర్పడతాయి జనరల్గా మనం అంటే ఒక రియాక్షన్లో రియేజెంట్స్ తీసుకుంటాం ఈ రియేజెంట్స్ అనేటివి టూ టైప్స్ వన్ ఈజ్ హోమోలైటిక్ రియేజెంట్ అనదర్ వన్ ఈజ్ హెట్రోలైటిక్ రియేజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాష్ ఏ ఉంది అనుకో దీన్ని హోమోలైటిక్ అంటాం ఏ డాష్ బి ఉంది అనుకో దీన్ని హెట్రోలైటిక్ రియేజెంట్ అంటాం హోమోలైటిక్ లో కోవలెంట్ బాండ్ అనేది ఏమవుతుందంటే బాండ్ క్లీవేజ్ అనేది ఏంట్రా అంటే గా క్లీవేజ్ అవుతుంది హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ అంటారు అంటే ఇందులో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్లో టూ ఐటమ్స్ సేమ్ కాబట్టి ఎలక్ట్రో సేమ్ సో ఎలక్ట్రో నెగిటివ్ డిఫరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ జీరో ఇలా జీరో డిఫరెన్స్ ఎలక్ట్రో నెగిటివిటీ ఉన్నటువంటి బాండ్ ఏంట్రా అంటే రెండు సమానంగా విడిపోతుంది అంటే అందులో షేర్ చేసుకున్నటువంటి రెండు ఎలక్ట్రాన్లు ఏంటంటే తలా ఒకటి తీసుకుంటుంది ఫలితంగా మనకేం ఏర్పడుతుంది ఏ ర్యాడికల్ ప్లస్ ఏ ర్యాడికల్ అనేది ఏర్పడుతుంది ఇలా ర్యాడికల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం ఫ్రీ ర్యాడికల్స్ అంటాం ఫ్రీ ర్యాడికల్స్ అలా కాకుండా ఇప్పుడు ఏ బి అంటే డిఫరెంట్ కాంపౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ మనం హెట్రోలైటిక్ కాంపౌండ్ అంటాం ఇందులో ఏ కావచ్చు లేదా బి కావచ్చు ఏదో ఒకటి ఎక్కువ ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుంది ఇంకా అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే తక్కువ ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రో నెగిటివిటీ తేడా అనేది మనకు కనిపిస్తుంది అంటే డిఫరెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఫలితంగా ఏమవుతుంది అంటే ఎక్కువ ఎలక్ట్రో నెగిటివిటీ ఉన్నటువంటిది ఏంటంటే ఎలక్ట్రాన్ను కంప్లీట్గా తీసేసుకుంటుంది ఇక తక్కువ ఎలక్ట్రో నెగిటివిటీ ఏంటంటే ఎలక్ట్రాన్ను లాజ్ చేసుకుంటుంది ఫలితంగా మనకేం ఏర్పడుతుంది ఏ ప్లస్ ఏర్పడుతుంది ప్లస్ బి మైనస్ అనేది ఏర్పడుతుంది ఇది అంటే బి అనేది అధిక రుణవి దాత్మకత కలిగినటువంటి ఎలిమెంట్గా మనం అనుకున్నట్లయితే బి కంప్లీట్గా తీసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల మైనస్ ఆవేశం వస్తుంది అది ఏ ఎలక్ట్రాన్ కోల్పోతుంది కాబట్టి మనకు ప్లస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ హెట్రోలైటిక్ లో మనకు ప్లస్ మైనస్ అనేటువంటి స్పీసెస్ వచ్చాయి సో ప్లస్ను మనము ఎలక్ట్రాన్ డెఫిషియన్ అంటాం దానికి ఇక్కడ ఒక పేరు పెట్టారు ఎలక్ట్రో ఫైల్ అని ి మైనస్ అనేటువంటిది ఏంటంటే ఎలక్ట్రాన్ రిచ్ అనుకోవచ్చు దీన్ని న్యూక్లియోఫైల్ అన్నారు కాబట్టి మనకు ఏ బాండ్ క్లీవేజ్ అయితే ఏం వస్తాయి అనేది మనకు తెలియాలి సో హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ జరిగేది ఏంటంటే హోమోలైటిక్ రియేజెంట్లో అంటే ఒకే విధమైనటువంటి ఆటమ్స్ ఉన్నటువంటి కాంపౌండ్లో ఆ రియేజెంట్లో హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ ఫలితంగా మనకు రాడికల్స్ మాత్రమే వస్తాయి ఏ బి అనేది ఏంట్రా అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నటువంటి కాంపౌండ్ కాబట్టి దీన్ని హెట్రోలైటిక్ రియేజెంట్ అంటాం ఈ హెట్రోలైటిక్ లో మనకు క్యాటయాను ఆనయాను వస్తుంది క్యాటయాన్ను మనం ఎలక్ట్రోఫైల్ అని ఆనయాన్ను మనం న్యూక్లియోఫైల్ అంటాము మరి ఆలుకేన్లలో జరిగేటువంటి సబ్స్టిట్యూషన్ ఏంట్రా అంటే రాడికల్ సబ్స్టిట్యూట్ అయితే దాన్ని రాడికల్ సబ్స్టిట్యూషన్ అని ఎలక్ట్రోఫైల్ సబ్ట్యూట్ అయితే దాన్ని ఎలక్ట్రోబిలిక్ సబ్ట్యూషన్ అని న్యూక్లియోఫైల్ సబ్ట్యూట్ అయితే దాన్ని న్యూక్లియోఫిలిక్ సబ్ట్యూషన్ రియాక్షన్స్ అని త్రీ టైప్స్గా రియాక్షన్స్ను క్లాసిఫై చేశారు మరి ఆల్కేన్లలో జరిగేటువంటి సబ్స్టిట్యూషన్ ఏది అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మరి ఈ ఫ్రీ ర్యాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మనం దేంట్లో జరుగుతుంది అంటే ఆల్కేన్స్ ఆర్ రెడీలీ అండర్ హాలోజినేషన్ రియాక్షన్ చూడండి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ హలోజినేషన్ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నాడు క్లోరిన్తో రియాక్షన్ జరుపుతున్నాడు క్లోరిన్ అనగానే వెంటనే మనకు గుర్తుకు రావాలి సో క్లోరిన్ హోమోలైటిక్ రియేజన్ హోమోలైటిక్ రియేజన్ సిఎల్ డాష్ సిఎల్ రెండు సేమ్ ఐటమ్సే కాబట్టి హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ జరిగింది హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ జరిగితే మనకి ఏమొస్తుంది ర్యాడికల్స్ వస్తుంది ఓకే ర్యాడికల్ కాబట్టి ఈ ర్యాడికల్ ఏమవుతుంది సబ్ లో పార్టిసిపేట్ అవుతుంది అంటే సిహెచ్ ఫోర్లో ఉన్నటువంటి ఫోర్ హైడ్రోజన్లలో ఒక హైడ్రోజన్ ఏంటంటే ర్యాడికల్ తీసేసుకుంటుంది హెచ్సిఎల్కి వెళ్ళిపోతుంది ఇంకా మిగిలినటువంటి రెండో ర్యాడికల్ సిఎల్ ర్యాడికల్ ఉంది కదా అది పోయి అక్కడ సబ్స్ట్యూషన్ జరిగింది అందుకే మనకు సిహెచ్ త్రీ సిఎల్ అనేది ఏర్పడింది ఎస్ సిహెచ్ త్రీ సిఎల్ ప్లస్ హెచ్సిఎల్ ఇది ఒక సబ్ రియాక్షన్ ఓకే రెండవ కాంపౌండ్ తీసుకున్నాడు ఏంటి ఈథేన్ తీసుకున్నాడు ఈథేన్ సిహెచ్ త్రీ డాష్ సిహెచ్ త్రీ ప్లస్ సిఎల్ టూ చూడండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ తప్పనిసరిగా లైట్ ఉండాలి సన్లైట్ ఉండాలి సన్లైట్ సమక్షంలోనే రియాక్షన్ జరుగుతుంది లైట్ అన్నప్పుడు ఏంటి ఇక్కడ కూడా క్లోరిన్ ఫ్రీ ర్యాడికల్ కాబట్టి ఒక ర్యాడికల్ పోతుంది ఈ కార్బన్ కావచ్చు లేదా ఈ కార్బన్ కావచ్చు ఏ కార్బన్ దగ్గరైనా సరే ఒక హైడ్రోజన్ ఏంట్రా అంటే తీసేస్తుంది దాని ప్లేస్లో ఫ్రీ ర్యాడికల్ సప్ట్యూట్ అవుతుంది సో ఈ తాయిలు క్లోరైడ్ లేదా క్లోరోయిథీన్ హెచ్సిఎల్ బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ మూడో కాంపౌండ్ తీసుకున్నాడు చూడండి మూడో కాంపౌండ్ ఏమంటాం మనం నియో నియోపెంటీన్ పైకి రాస్తాను రైట్ ఇప్పుడు చూడండి చూడండి దిస్ ఈస్ ద నియో నియోపెంటీన్ లేదా టూ కామా టూ డైమిథైల్ ప్రోపీన్ టూ కామా టూ డైమిథాయిల్ ప్రోపీన్ దిస్ఈస్ టూ కామా టూ డైమిథాయిల్ ప్రోపీన్ మరి క్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు మూడు సిహెచ్ త్రీలు ఉన్నాయి కదా ఈ మూడు నాలుగు ఉన్నాయి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిహెచ్ త్రీలో ఏదో ఒక సేజ్ త్రీలో ఉన్న హైడ్రోజన్ ఏంట్రా అంటే రిప్లేస్ చేసేస్తుంది దాని ప్లేస్లోకి క్లోరిన్ పోతుంది అంటే నియోపెంటాయిల్ క్లోరైడ్ నియోపెంటాయి క్లోరైడ్ మరి నియోపెంటైల్ క్లోరైడ్ ఏర్పడింది కదా ఏర్పడిందా లేదా ఏర్పడింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హలోజినేషన్ రియాక్షన్ అనేది ఏంట్రా అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బట్ దిస్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మెకానిజం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం సో వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సో ద ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మెకానిజం చూడండి ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ చైన్ టర్మినేషన్ దిస్ ఈస్ చైన్ ఇనిషియేషన్ అంటే చైన్ ప్రారంభం కావడం చైన్ ప్రాపగేషన్ దాని కంటిన్యూషన్ కావడం చైన్ టర్మినేషన్ అంతం కావడం దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ చైన్ టర్మినేషన్ మరి ఒక్కొక్కటి చూద్దాం చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ చైన్ టర్మినేషన్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ చైన్ ఇనిషియేషన్ చూడండి లైట్ లైట్ను పాస్ చేస్తున్నాం మనం లైట్ ఆర్ హీట్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ నీడెడ్ ఫర్ హోమోలైటిక్ బాండ్ క్లీవేజ్ అంటే క్లోరిన్ క్లోరిన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ను రీప్లేస్ చేయడం కోసం అంటే డిసోసియేట్ చేయడం కోసం క్లీవేజ్ చేయడం కోసం చూడండి క్లోరిన్ క్లోరిన్ మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ క్లీవేజ్ అవుతుంది అంటే దీని ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది దీని ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది అప్పుడేమవుతుంది సిఎల్ సిఎల్ రాడికల్ రాడికల్ అంటే లైట్ ఆర్ హీట్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ నీడెడ్ ఫర్ హోమోలైటిక్ బాండిక్లీవేజ్ ఓకే బాండిక్లీవేజ్ ఫ్రీ రాడికల్స్ ఆర్ ఫామ్ ఫ్రీ రాడికల్స్ మనకు ఏర్పడుతున్నాయి ఏర్పడిందా లేదా ఏర్పడింది సో దిస్ ఈస్ కాల్డ్ చైన్ ఇనిషియేషన్ చైన్ ఇనిషియే చూడండి చైన్ ప్రాపగేషన్ చైన్ ప్రాపగేషన్ అన్నప్పుడు ఏంటంటే ఈ ర్యాడికల్ అనేది కంటిన్యూగా ప్రొడ్యూస్ కావడం సో ఒక ర్యాడికల్ ఏమవుతుందంటే ఇంకొక ర్యాడికల్గా మనకు మారడం చూడండి ఫస్ట్ స్టెప్లో మనకి ఏంటంటే క్లోరిన్ రాడికల్ వచ్చినాయి కాబట్టి ఈ క్లోరిన్ ర్యాడికల్ ఏమవుతుంది అంటే చూడండి ఈ సిహెచ్ ఫోర్లో ఉన్నటువంటి ఏదో ఒక హైడ్రోజన్ను దీన్ని రిప్లేస్ చేసేస్తుంది అంటే సబ్ట్యూషన్లో చేసేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ను ఈ ర్యాడికల్ ఏంటంటే తొలగిస్తుంది అంటే హెచ్సిలగా ఏర్పడింది మనకు వెంటనే ఏంట్రా అంటే సిహెచ్ త్రీ ర్యాడికల్ అనేది ఏర్పడుతుంది సో ఇక్కడేంటి ఒక ర్యాడికల్ అనేది ఇంకొక ర్యాడికల్ను జనరేట్ చేసింది సో వన్ ర్యాడికల్ జనరేట్స్ ఫార్మేషన్ ఆఫ్ అనదర్ దాన్ని మనం చైన్ ప్రాపగేషన్ అంటాం సో ఫార్మేషన్ ఆఫ్ వన్ ర్యాడికల్ టు అనదర్ ర్యాడికల్ సో ఒక ర్యాడికల్ ఏం చేస్తుంది అంటే ఇంకొక ర్యాడికల్ని మనకు క్రియేట్ చేసింది దట్ ఈస్ కాల్డ్ చైన్ ప్రాపగేషన్ అంటే ఇప్పుడు ఏంటి క్లోరిన్ ర్యాడికల్ ఏంటంటే మిథైల్ ర్యాడికల్ని ఏర్పరిచింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా పాజిబిలిటీ ఉంది సార్ మిథైల్ రాడికల్ మళ్ళీ క్లోరిన్ రాడికల్ కూడా జనరేట్ కావచ్చు కదా ఎస్ కావచ్చు అదేంటో చూద్దాం దిస్ ఇస్ ద సెకండ్ పాజిబుల్ సెకండ్ పాజిబుల్ అన్నప్పుడు ఏంటంటే మిథైల్ రాడికల్ మళ్ళీ క్లోరిన్ తో రియాక్షన్ జరగడం సో మిథైల్ రాడికల్ రియాక్ట్ విత్ క్లోరిన్ అప్పుడేమవుతుంది ఈ మిథైల్ రాడికల్ క్లోరిన్ ను క్లోరిన్ తీసుకొని సిహెచ్ త్రీ సిఎల్ ఏర్పడింది మళ్ళీ మనకు క్లోరిన్ రాడికల్ అనేది ఏర్పడుతుంది చూడండి సో మిథైల్ రాడికల్ జనరేట్ క్లోరిన్ ర్యాడికల్ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం క్లోరిన్ రాడికల్ అనేది మిథైల్ రాడికల్ను జనరేట్ చేసింది ఫస్ట్ స్టెప్ క్లోరిన్ రాడికల్ జనరేట్ మిథైల్ రాడికల్ సెకండ్ పాజిబిలిటీ ఏంటి మిథైల్ రాడికల్ క్లోరిన్ రాడికల్ ని జనరేట్ చేయడం నౌ లెట్ సీ చైన్ టర్మినేషన్ టర్మినేషన్ అంటే అంతం కావడం అంటే ఈ చైన్ రియాక్షన్ అనేది అంతం అవ్వడాన్ని మనం టర్మినేషన్ అంటాం చూడండి ఇప్పుడు రెండు రాడికల్స్ మనకు పాజిబుల్ అయినాయి కాబట్టి మిథైల్ రాడికల్ క్లోరిన్ రాడికల్ ఈ రెండు కలిసి మిథైల్ క్లోరైడ్ ఏర్పడచ్చు లేదా మిథైల్ రాడికల్ రాడికల్ రెండు కలిసి ఏర్పడవచ్చు క్లోరిన్ రాడికల్ క్లోరిన్ రాడికల్ రెండు కలిసి సిఎల్ టూ మాలికలు ఏర్పడవచ్చు సో రాడికల్స్ అనేటివి ఏంటంటే రెండు రాడికల్స్ కలిసిపోయి ఒక కాంపౌండ్గా ఏర్పడిపోతుంది ఇక రాడికల్స్ ఇంకా ఉత్పత్తి కావడం అనేది జరగదు సో దెర్ ఈజ్ నో జనరేషన్ ఆఫ్ ఫ్రీ ర్యాడికల్స్ దట్ ఈస్ ద టర్మినేషన్ రియాక్షన్ సో ద ఫస్ట్ మెకానిజం ఫ్రీ ర్యాడికల్లో చైన్ ఇనిషియేషన్ అంటే చైన్ అనేది స్టార్ట్ కావడం రాడికల్ స్టార్ట్ కావడం నెక్స్ట్ చైన్ ప్రాపగేషన్ కంటిన్యూషన్ జరగడం చైన్ టర్మినేషన్ చైన్ అనేది అంతం కావడం చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను దిస్ ఈజ్ ద చైన్ ఇనిషియేషన్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్లో మనకు ఫ్రీ డా ఫ్రీ రాడికల్స్ వచ్చాయి ఓకే సెకండ్ స్టెప్లో ఏమవుతుంది సెకండ్ స్టెప్లో ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఏంటంటే మిథియంతో రియాక్షన్ జరిగి హెచ్సిఎల్ లేదా మిథైల్ రాడికల్ ఏర్పడుతుంది ఇంతటితో ఆగదు ఈ మిథైల్ రాడికల్ మళ్ళీ క్లోరిన్ తో రియాక్షన్ జరిగి క్లోరిన్ రాడికల్ ఏర్పడతాయి ఇది ఫస్ట్ పాజిబిలిటీ లో ఇదే లో సెకండ్ ప్రాపబిలిటీ పాసిబిలిటీ మిథైల్ రాడికల్ అనేది మళ్ళీ క్లోరిన్తో రియాక్షన్ జరిగి మిథైల్ క్లోరైట్ ప్లస్ క్లోరిన్ ర్యాడికల్ అంటే ప్రాపిగేషన్లో ఏంటంటే రాడికల్స్ అనేటివి కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటాయి దట్ ఈస్ ద ప్రాపగేషన్ ఇక టర్మినేషన్లో రాడికల్స్ అనేటివి అన్ని కలిసిపోయి రాడికల్స్ లేకుండా పోవడం దర్ ఇస్ నో ప్రొడక్షన్ ఆఫ్ ర్యాడికల్స్ దట్ ఈస్ ద టర్మినేషన్ అంటే అంతం కావడం సో మిథైల్ రాడికల్ క్లోరిన్ రాడికల్ మిథైల్ క్లోరైడ్ మిథైల్ రాడికల్ మిథైల్ రాడికల్ ఈథేన్ క్లోరిన్డాడికల్ క్లోరిన్ రాడికల్ దిస్ దిస్ఈస్ ద హాలోజినేషన్ రియాక్షన్ ఫ్రీ రాడికల్ సబ్ట్యూషన్ రియాక్షన్ మెకానిజం బాగుంది ఇప్పుడు ఫ్రీ రాడికల్ మెకానిజం ఏదన్నా కానివ్వండి ఆల్కేన్లో హలోజన్లతో రియాక్షన్ జరిగితే అంటే ఆల్కైల్ హాలైల్ అనేవి ఏర్పడతాయి బాగుంది అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోపీన్ తీసుకున్నాడు క్లోరిన్తో రియాక్షన్ జరుపుతున్నాడు క్లోరిన్తో రియాక్షన్ జరుపుతున్నాడు మరి క్లోరిన్తో రియాక్షన్ జరిపితే మనకు రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి వన్ క్లోరో ప్రోపీన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏర్పడింది టూ క్లోరో ప్రోపీన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏర్పడింది బాగా చూడండి క్లోరిన్తో రియాక్షన్ జరిపితే వన్ క్లోరో ప్రోపీన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏర్పడింది టూ క్లోరో ప్రోపీన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏర్పడింది నెక్స్ట్ అదే ప్రోపీన్ను బ్రోమిన్తో రియాక్షన్ జరిపితే టూ బ్రోమో ప్రోపెన్ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఏర్పడుతుంది వన్ బ్రోమో ప్రోపెన్ అనేది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఏర్పడుతుంది ఓకేనా ఇందులో రెండు క్వశ్చన్లు ఉన్నాయి నంబర్ వన్ ఏంటంటే క్లోరిన్తో ఎందుకు రెండు ప్రోడక్ట్లు వస్తున్నాయి రెండు ప్రోడక్ట్లు కూడా ఏంటంటే ఒకటి ఫార్టీ ఫైవ్ ఒకటి ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు బ్రోమిన్తో వచ్చేసరికి ఏంట్రా అంటే కేవలం ఒక్క ప్రోడక్ట్ మాత్రమే డామినేషన్ ఉంది అది టూ బ్రోమో ప్రోపీన్ ఎందుకు ముందు ఒక్కొక్కటి చూద్దాం క్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకేంట్రా అంటే రెండు రకాల ప్రోడక్ట్లు వస్తున్నాయి అదేంట్రా అంటే ఇందులో ఉన్నటువంటి ప్రోపీన్లో మనకు టూ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి ఈ కార్బన్ మనం ప్రైమరీ కార్బన్ అని ఈ కార్బన్ ను కూడా ప్రైమరీ కార్బన్ అంటాం రెండో దాన్ని సెకండరీ కార్బన్ అంటాం ప్రైమరీ కార్బన్ అంటే ఒక కార్బన్ డైరెక్ట్గా ఒక కార్బన్తో లింక్ ఉంటే దాన్ని ప్రైమరీ అంటాం ఒక కార్బన్ రెండు కార్బన్లతో లింక్ ఉంటే దాన్ని సెకండరీ అంటాం కాబట్టి మిడిల్ కార్బన్లో ఏంటంటే ఇటువైపు ఒక కార్బన్ ఇటువైపు ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇటు కార్బన్తో లింక్ కాబట్టి దాన్ని సెకండరీ అన్నాం సరే మరి క్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు ప్రైమరీ కార్బన్లతో ఉన్నటువంటి హైడ్రోజన్ను సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు వన్ క్లోరోప్రోపేన్ వస్తుంది మరి ఎప్పుడైతే ఇక్కడ ర్యాడికల్ సబ్స్టిట్యూషన్ ఏర్పడుతుందో అప్పుడు మనకు రెండు ర్యాడికల్స్ వస్తాయి ఒకటి ప్రైమరీ ర్యాడికల్ రెండవది సెకండరీ ర్యాడికల్ సో ర్యాడికల్స్ ప్రకారం చూస్తే సెకండరీ ర్యాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ ర్యాడికల్ కాబట్టి మనకు టూ క్లోరోప్రోపేన్ మేజర్ అంటున్నాము వన్ క్లోరోప్రోపీన్ మైనర్ అంటున్నాము బాగుంది మరి బ్రోమిన్తో చేసినప్పుడు ఏంటంటే మనకు టూ బ్రోమోప్రోపీన్ మాత్రమే ఏర్పడింది ఎందుకంటే సెకండరీ రాడికల్స్ ఆర్ మోర్ స్టేబుల్ అంటున్నాం కాబట్టి అదే ఏర్పడింది కానీ చూడండి ఇక్కడ చూడండి క్లోరిన్తో ప్రైమరీ సెకండరీ ప్రైమరీ ఫాస్ట్ అండ్ అన్సెలెక్టివ్ ఇక్కడ చూడండి క్లోరిన్ తనేమో టూ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కానీ బ్రోమింత మాత్రం ఒకే ప్రోడక్ట్ వస్తుంది చూసారా బ్రోమింత ఒకటే ఒక ప్రోడక్ట్ దట్ ఈస్ నైంటీ నైన్ పర్సెంట్ కారణం అంటే స్లో అండ్ సెలెక్టివ్ ఇక్కడ క్లోరిన్ ఏంటంటే ఫాస్ట్ అండ్ అన్సెలెక్టివ్ ఫాస్ట్గా జరుగుతుంది అన్సెలెక్టివ్ జరుగుతుంది ఎందుకంటే క్లోరిన్ హైలీ ఎలక్ట్రో ఎలిమెంట్ హైలీ ఎలక్ట్రో ఎలిమెంట్ మరి హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ కావడం వల్ల దాని రియాక్టివిటీ ఎక్కువ కావడం వల్ల అక్కడ ప్రైమరీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్లు మొత్తం సిక్స్ ఉన్నాయి సిక్స్ హైడ్రోజన్స్ సిక్స్ హైడ్రోజన్స్ సెకండరీ కార్బన్ దగ్గర కేవలం రెండు హైడ్రోజన్లు మాత్రమే ఉన్నాయి కేవలం రెండు హైడ్రోజన్లు మాత్రమే ఉన్నాయి దీని రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి అప్పుడు వెంటనే ఏమేర్పడుతుంది అంటే ఏది కనిపిస్తే ఆ హైడ్రోజన్తో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రైమరీ వాటి యొక్క నెంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రియాక్టివిటీ కూడా క్లోరిన్ ఎక్కువ కాబట్టి ప్రైమరీ కార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లతో ఎక్కువ రియాక్టివ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ప్రైమరీ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ క్లోరిన్తో రియాక్షన్ జరగడం వలన వన్ క్లోరోప్రోపీన్ అనేది ఏర్పడుతుంది ఎంత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే టూ క్లోరో ప్రోపీన్ స్టేబుల్ రాడికల్ కాబట్టి ఆ క్లోరిన్తో కూడా ఏంటంటే ఆ క్లోరిన్ సెకండరీ కార్బన్తో కూడా రియాక్షన్ జరిపి మనకు టూ క్లోరోప్రోపీన్ అనేది ఏర్పడింది అంటే రామారామి ఒక టెన్ పర్సెంట్ తేడాతో మనకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టూ క్లోరోప్రోపీన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వన్ క్లోరో ప్రోపీన్ అనేది ఏర్పడింది అంటే అన్సెలెక్టివ్ అంటే ఇది ఈ కార్బన ఇది ఈ కార్బనా అనేది క్లోరిన్ చూడలేదు కాబట్టి చర్య జరుగుతుంది కాబట్టి ప్రైమరీతో జరుపుతుంది ప్రైమరీ జరిపిన తర్వాత అరే ఇది అన్స్టేబుల్ కదా ఇది స్టేబుల్ కదా అని స్టేబుల్ దాంతో రియాక్షన్ జరిగింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు బ్రోమిన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే బ్రోమిన్తో ఏం ఏర్పడుతుంది అంటే ప్రోపేన్ ఏర్పడుతుంది ప్రోపీన్తో రియాక్షన్ జరిపి మనకు టూ బ్రోమో ప్రోపీన్ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి సెలెక్టివిటీ ఎక్కువ ఎవరు ఎటువంటి వాళ్ళు అనేటువంటి విచక్షణ అనేది బ్రోమిన్కి ఉంది క్లోరిన్కి లేదు ఎవడు వర్తే వాడనమాట అందుకే అక్కడ ఆ విధమైనటువంటి తేడా వచ్చింది కానీ బ్రోమిన్ దగ్గర మాత్రం ఏంటంటే దీని సెలెక్టివిటీ చాలా ఎక్కువ అంటే ఇది స్టేబులా ఇది అన్స్టేబులా ఏది స్టేబులు ఏది అన్స్టేబుల్ అనేటువంటి ఆలోచన శక్తి బ్రోమినికు ఉంది కాబట్టి అది మంచిగా సెలెక్ట్ చేసుకుంటుంది కాకపోతే ఇలా మంచిగా సెలెక్ట్ చేసుకోవడం కోసం కొంత సమయం పడుతుంది అందుకే స్లో మనం కూడా అంతే తొందరతో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం ఆలోచనతో మనం ఏంటంటే ఆ పనిని చాలా లేటుగా చేస్తాం అవునా కదా ఇప్పుడు సెమిస్టర్ ఉంది సెమిస్టర్ కాబట్టి చదువుకోండి అయినా అన్నామంటే ఆ టైం ఉందిలే సార్ అంట అవునా కాబట్టి ఇక్కడ క్లోరిను బ్రోమిన్ అనేది ఏంటంటే బ్రోమిన్కి సెలెక్టివిటీ ఎక్కువ క్లోరిన్కి సెలెక్టివిటీ తక్కువ కాబట్టి సెలెక్టివ్ తక్కువ కాబట్టి అన్సెలెక్టివ్ ఫాస్ట్ అందుకే రెండు రకాల ప్రోడక్ట్ ఏర్పడినాయి బ్రోమిన్కి సెలెక్టివ్ ఎక్కువ కాబట్టి మనకు టూ బ్రోమో ప్రోపీన్ అనేది మేజర్గా ఏర్పడింది సో ఈ అబ్జర్వ్ హియర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ బ్రోమిన్ బ్రోమిన్ బాండ్ డిసోసియే ఎనర్జీ వన్ నైంటీ కిలో జౌల్స్ పర్ మోల్ క్లోరిన్కి టూ ఫార్టీ కిలో జౌల్స్ పర్ మోల్ కార్బన్ కార్బన్కి త్రీ ఫార్టీ సిక్స్ కిలో జౌల్స్ పర్ మోల్ కార్బన్ హైడ్రోజన్కి త్రీ ఫార్టీ టూ కిలో జౌల్స్ పర్ మోల్ బ్రోమిన్ కార్బన్కి టూ ఎయిటీ ఫైవ్ కిలో జౌల్స్ పర్ మోల్ క్లోరిన్ కార్బన్కి త్రీ ట్వంటీ సెవెన్ కిలో జౌల్స్ పర్ మోల్ మనం ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ రెండు తీసుకున్నట్లయితే బ్రోమిన్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువ కాబట్టి మనకు తక్కువ ఎనర్జీ వద్ద ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది అదే క్లోరినిగా తీసుకున్నట్లయితే నువ్వు ఎక్కువ ఎనర్జీని సప్లై చేయాలి టూ ఫార్టీ కిలో జౌల్స్ ఎనర్జీని నువ్వు సప్లై చేయాలి క్లోరిన్కి ఎక్కువ ఎనర్జీ సబ్ట్రిట్యూస్ చేస్తున్నావు కాబట్టి అది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఐటెం కాబట్టి దాని రియాక్టివిటీ కూడా ఎక్కువనే ఉంటుంది కానీ సెలెక్టివిటీ తక్కువ సో లిజన్ ఫస్ట్ స్టెప్ హలోజన్ డిసోసియేషన్ ఈజ్ ఆల్వేస్ ఎండోథర్మిక్ ఎందుకంటే ఎనర్జీ నువ్వు ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ సెకండ్ స్టెప్ హైడ్రోజన్ అబ్స్రాక్షన్ ఈ హైడ్రోజన్ అబ్స్రాక్షన్ జరగాలి అంటే ఒకవేళ బ్రోమిన్ కినుక్కుంటే ఎండోథర్మిక్ క్లోరిన్ కినుక్కుంటే ఎక్సోథర్మిక్ సో నెక్స్ట్ స్టెప్ త్రీ ఫార్మేషన్ ఆఫ్ సిస్ ఎక్స్ బాండ్ సీ డాస్ ఎక్స్ బాండ్ సిడా ఆల్వేస్ ఎక్సోథర్మిక్ ఫోర్త్ స్టెప్ రాడికల్ రీకాంబినేషన్ అంటే రాడికల్స్ రెండు కలిసిపోవడం ఆల్వేస్ ఎక్సోథర్మిక్ ఆల్వేస్ ఎక్సోథర్మిక్ సో ఫస్ట్ స్టెప్ డిసోసియేషన్ మాత్రం ఏంటంటే ఎండోథర్మిక్ ఎందుకంటే అలోజన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ను బ్రేక్ చేయాలి బ్రోమిన్ బ్రోమిన్ మధ్య ఉన్నటువంటి బాండ్ను మనం ఈజీగా బ్రేక్ చేయవచ్చు ఎందుకంటే క్లోరిన్తో కంపేర్ చేస్తే లో ఎలక్ట్రోనెగటివిటీ అదే క్లోరిన్ మధ్య గినికి అయినట్లయితే బాండ్ బ్రేక్ చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీ మనం సప్లై చేయాలి చూడండి బ్రోమిన్ వర్సెస్ క్లోరిన్ ఫార్మేషన్ ఆఫ్ ద కార్బన్ రాడికల్ ఇక్కడ ఏర్పడింది సెలెక్టివిటీ సెలెక్టివిటీ అదే ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ రాడికల్ విత్ క్లోరినేషన్ క్లోరినేషన్తో ఇలా ఏర్పడింది అంటే దీని సెలెక్టివిటీ తక్కువ కదా దీని సెలెక్టివిటీ చాలా ఎక్కువ చాలా ఉన్నతంగా ఉంది ఇక్కడ దీని ఫార్మేషన్ అనేది అంత ఉన్నతంగా లేదు గ్రాఫ్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నౌ నవ్ లెటర్సీ రియాక్టివిటీ ఆఫ్ ద హలోజెనేషన్ రియాక్షన్ చూడండి రియాక్టివిటీ ఆఫ్ హాలోజినేషన్ రియాక్షన్ చూడండి ఇక్కడ ఒక కాంపౌండ్ రాశా ఏంటది ఐసోపెంటైన్ ఐసో పెంటీన్ ఐసో పెంటెన్ ను హాలోజన్తో రియాక్షన్ జరిపితే మనకు నాలుగు రకాల ప్రోడక్ట్లు ఏర్పడుతున్నాయి జీరో వన్ టూ త్రీ జీరో ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఎయిటీ పర్సెంట్ టూ సెవెంటీన్ పర్సెంట్ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిస్ ఈజ్ స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ బట్ నాట్ అబ్జర్వ్డ్ ర్యాడికల్ స్టెబిలిటీ కనుక చూసినట్లయితే బెంజేల్ ర్యాడికల్ ఎక్కువ ర్యాడికల్ స్టెబిలిటీ అల్లైలిక్ ర్యాడికల్కి తర్వాత తర్వాత టెర్షరీ ర్యాడికల్కి తర్వాత సెకండరీ ర్యాడికల్కి తర్వాత ప్రైమరీ ర్యాడికల్కి ఇక హాలోజన్తో సెలెక్టివిటీ చూసినట్లయితే క్లోరిన్ హాలోజన్ ఓవరాల్ సెలెక్టివిటీ ప్రైమరీ కార్బన్ అయితే క్లోరిన్ ఒకటి బ్రోమిన్ ఒకటి సెకండరీ కార్బన్ అయితే క్లోరిన్ యొక్క సెలెక్టివిటీ త్రీ తీసుకోవచ్చు బ్రోమిన్కి అయితే ఎయిటీ పర్సెంట్గా తీసుకోవచ్చు అదే టెర్సరీ కార్బన్ గినుకైతే క్లోరిన్ యొక్క సెలెక్టివిటీ ఫైవ్ బ్రోమిన్ యొక్క సెలెక్టివిటీ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఏంటి సెలెక్టివిటీ అనేది బ్రోమిన్కి ఎక్కువ క్లోరిన్కి తక్కువ అని మనం చెప్తున్నాం ప్రైమరీ కార్బన్ గినుక ఉన్నట్లయితే అక్కడ సెలెక్టివిటీ రెండిటికి ఒకటే అదే సెకండరీ కనుక దొరికినట్లయితే బ్రోమిన్ ఎయిటీ పర్సెంట్ సెకండరీని నమ్ముకుంటుంది కానీ క్లోరిన్ త్రీ పర్సెంట్ వరకు మాత్రమే నమ్ముకుంటుంది అదే టెర్సరీ కార్బన్కి కనిపించినట్లయితే క్లోరిన్ ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే బ్రోమిన్ సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకుంటుంది అంటే సెలెక్టివిటీ దేనికి ఎక్కువ ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ డేటాను బట్టి ఓకే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను నంబర్ వన్ పేరేంటో తెలుసా నంబర్ వన్ త్రీ మిథాయిల్ పెంటైన్ ఓకే నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్ సైక్లో హెగ్జెన్ రింగు నంబరింగ్ ఇచ్చినట్లయితే చూసుకోండి నంబరింగ్ ఇచ్చినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కార్బన్స్ కాబట్టి హెగ్జేన్ అంటాం సైక్లో హెగ్జేన్ అంటాం ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ ఫోర్త్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి వన్ కామా ఫోర్ డైమిథైల్ సైక్లో హెగ్జే సైక్లో హెగ్జే థర్డ్ కార్బన్కి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ కాంపౌండ్కి వస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కార్బన్స్ కాబట్టి సైక్లోపింటి ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మిథైల్ సైక్లోపెంటీ మిథైల్ సైక్లో పెంటేన్ వీటి మూడింటికి మనం బ్రోమిన్తో రియాక్షన్ జరిపితే ఏ ప్రోడక్ట్ వస్తాయి వాట్ ఈ ద ప్రోడక్ట్ దిస్ ఈజ్ వర్క్ ఫర్ యు